సో తక్కువ బడ్జెట్లోనే మీ ఇంటిని మరింత అందంగా మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ కలెక్షన్స్ కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసి మీరు కూడా మన ఛానల్లో జాయిన్ అయిపోండి. ఈ వీడియోలో బాగా చూపించబోయే ఈ కలెక్షన్ నేను మీషో యాప్ యూస్ చేసి పర్చేస్ చేశానండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఫస్ట్ లైన్లో యాప్ డౌన్లోడ్ లింక్ ఇస్తానండి. ఆ లింక్ ద్వారా మీరు యాప్ను ఫస్ట్ టైం ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని, ఫస్ట్ టైం ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని, ఫస్ట్ టైం కనుక ఆర్డర్ ప్లేస్ చేస్తే మీరు ప్లేస్ చేసిన ఫస్ట్ ఆర్డర్ మీద మీకు ఫ్లాట్ 30% లేదంటే మీరు ఏదైతే ఆర్డర్ ప్లేస్ చేశారో ఆ ఆర్డర్ యొక్క టోటల్ అమౌంట్ మీద ఇన్స్టెంట్గా 100 రూపీస్ డిస్కౌంట్ అందులో లభిస్తుంది. కాబట్టి ఇంతవరకు మీరు ఎవరైనా యాప్ను డౌన్లోడ్ చేసుకోకపోతే వెంటనే డౌన్లోడ్ చేసుకొని షాపింగ్ చేసేసి మీ యొక్క మనీని సేవ్ చేసేసుకోండి. ఫస్ట్ ఒక మెటల్ ప్లాంటర్ చూపిస్తారండి. ఇది ఏంటంటే మనకి ఫుల్గా మల్టీ కలర్స్ వస్తుంది అనమాట. ఈ విధంగా కంప్లీట్గా మనకి మెటల్లో వస్తుంది. దీనికి నచ్చిన ప్లాంట్ని మీరు వేసుకొని ఐదర్ మీరు మీకు బెంచ్ పక్కన లేదంటే మీ డెస్క్ టాప్ పక్కన ఒక డెకరేషన్ ఐటమ్ కింద యూస్ చేసుకోవచ్చు. ఇంట్లో, హాల్లో లేదంటే డైనింగ్ టేబుల్ మీద ఎక్కడైనా మీరు డెకరేషన్ ఐటమ్ కింద మీరు యూస్ చేసుకోవచ్చు. ఇండోర్లో, అవుట్డోర్లో మీకు నచ్చిన విధంగా ఇంకో ప్లాంటర్ని యూస్ చేసుకోవచ్చు అండి. ఇందులో మనకి నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేను అయితే మల్టీ కలర్స్ చూస్ చేసుకున్నాను. దీని మీద యూస్ చేసిన పెయింటింగ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా మనకి హై క్వాలిటీ ఆఫ్ పెయింటింగ్ అనేది యూస్ చేశారనమాట. నేను ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఈ యొక్క ప్లాంటర్ని యూస్ చేస్తున్నాను. దీనిలోని డ్యామేజ్ అవ్వడం కానీ కలర్ ఫేడ్అవుట్ అవ్వడం కానీ ఏం లేదు, చాలా బాగుంది. నేను ఇందులో అయితే మనీ ప్లాంట్ వేసుకున్నాను. ఇందు కింద మనకి ఇలా హోల్ అనేది ఇచ్చారనమాట. సో దట్ మీరు ఎప్పుడైనా వాటర్ వేస్తే, ఇందులో ఏదైనా ప్లాంట్ డైరెక్ట్గా మీరు కనుక వేస్తే ఆ యొక్క ప్లాంట్లోంచి వాటర్ అనేది కింద ఇలా హోల్లోంచి వెళ్ళిపోతుంది. సైజ్ కూడా చాలా క్యూట్గా ఉంది. అది పెద్ద సైజ్ కాదు, అలాగే మరి స్మాల్ సైజ్ కాదు. ఈ విధంగా మీడియం సైజ్లో ఉంటుందండి. కంప్లీట్గా మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. ఇందులో మనకి నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అండ్ నెంబర్ ఆఫ్ మోడల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ యొక్క ప్లాంటర్తో మనకి ఈ యొక్క ప్లాంట్ని ఎక్కడైనా పెట్టుకోవడానికి ఇలా స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఇది కంప్లీట్గా మెటల్తో ఉంటుంది. అండ్ స్టాండ్ అనేది కరెక్ట్గా ఫిట్ అవ్వడం కోసం కింద ఇలా బ్లాక్ కలర్లో బటన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో డైరెక్ట్గా ఏదైనా టేబుల్ మీద ఇలా పెట్టేసుకోవచ్చు. లేదు ఇంకా ఇది హోల్డ్ అయితే బాగుంటుంది, దీనికి కొంచెం హైట్ కావాలన్నా ఇలా దీన్ని మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో మీకు నచ్చిన విధంగా దీన్ని మీరు అసెంబుల్ చేసుకోవచ్చు. ఏదైనా ఫోటోషూట్స్ టైంలో, బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవడానికి, ఇంటిలో ఎక్కడైనా అలంకరించుకోవడానికి చాలా బాగుందండి. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. స్పెషల్గా ప్రైస్ రేంజ్ అండి, చాలా రీజనబుల్ ప్రైస్కి ఇది మనకి మీషోలో అవైలబుల్గా ఉంది. ఇలాంటి పాట్స్ నేను వేరే ఆన్లైన్ వెబ్సైట్లో చూశాను, బట్ దాని ప్రైస్ దీనికి కన్నా ఒక 200-300 ఎక్స్ట్రా ఉంది. డైరెక్ట్గా మనం మీషోలో కొంటే దీని ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉంటుంది. ప్రోడక్ట్ కోడ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీకు కనుక నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. ఇలా మనం ఏ ప్రోడక్ట్ ఉన్నా కంప్లీట్గా మనకి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఫ్రీగా ఉంటాయండి. ఎటువంటి షిప్పింగ్ ఛార్జెస్ ఉండవు. క్యాష్ ఆన్ డెలివరీ అంటే ప్రోడక్ట్ మీ ఇంటికి డెలివరీ అయిపోయాకే మనీ పే చేసే ఆప్షన్ అవైలబుల్గా ఉంటుంది. ప్రోడక్ట్ మీ ఇంటికి డెలివరీ అయిపోయాక ఏమైనా చిన్న డిఫెక్ట్ ఉండి మీకు నచ్చలేదు అని అనుకుంటే ఈజీగా 7 డేస్ ఈజీ రిటర్న్ ఆప్షన్స్ కూడా మనకి మీషోలో అవైలబుల్గా ఉంటాయి. ప్రోడక్ట్ని ఏ విధంగా పర్చేస్ చేయాలి, ఆర్డర్ ఏ విధంగా ప్లేస్ చేయాలి మీరు ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియో ఎండింగ్లో నేను మీకు డెమో చేసి చూపిస్తానండి. ఆ యొక్క డెమోని మీరు తప్పకుండా వాచ్ చేయండి. నాకు బాగా నచ్చిన 2 డాల్స్ చూపించేస్తానండి. ఇవి ఏంటంటే ఒకటి గర్ల్, ఒకటి బాయ్ అనమాట. ఫస్ట్ గర్ల్ చూపించేస్తాను. సో గర్ల్ ఈ విధంగా ఉంటుంది. దీనికి ఐ లవ్ యూ అని రాసి ఉంటుందండి. సో గర్ల్ కంప్లీట్గా మనకి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. క్యాప్ ఉంటుంది. ఇది కంప్లీట్గా మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారు కదండి, అటువంటి మెటీరియల్ దీన్ని చేశారనమాట. వీటికి లెగ్స్ ఉంటాయండి, ఇలాగా తాళ్ళ టైప్ లెగ్స్ ఉంటాయన్నమాట. లెగ్స్ కిందన మనకి ఇలా బూట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంత క్యూట్గా ఉంది కదా. దీంతో మనకి పేరుగా బాయ్ కూడా ఉంటారు. సో బాయ్ కూడా సేమ్ ఇలానే క్యాప్ పెట్టుకుని ఉంటారనమాట. దాని గర్ల్కి పింక్ కలర్ షూస్ ఇచ్చారు కాబట్టి బాయ్కి వైట్ కలర్ షూస్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో ఈ రెండింటినీ కనుక మనం ఇలా అటాచ్ చేస్తే, ఇలా ఐ లవ్ యూ అని వస్తుంది అనమాట. ఎంత బాగుంది కదా. అండ్ సైజ్ కూడా చాలా బిగ్ సైజులో ఉందండి. సో ఇటువంటి డెకరేషన్ మనం ఎక్కడైనా హ్యాపీగా అసెంబుల్ చేసుకోవచ్చు అండి. మీరు ఒకవేళ వర్క్ చేస్తున్న వర్క్ ప్లేస్లో పెట్టుకోవచ్చు, లేదంటే హాల్లో, లేదంటే బెడ్రూమ్లో. మనకి షెల్ఫ్స్ ఉంటాయి కదా, ఇక్కడ షెల్ఫ్స్లో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. అండ్ ఫ్రిడ్జ్ మీద కూడా పెట్టుకున్నా చాలా బాగుంటుందండి, ఎందుకంటే లెగ్స్ అనేవి ఇలా మోబుల్ అవుతాయి కాబట్టి. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి స్టాండ్ ఏదైనా ఉందనుకోండి, ఇక స్టాండ్ మీద ఇలా పెట్టుకోవడానికి చాలా అందంగా ఉంటాయి. చూసారా, అలా రెండు కూర్చున్నట్టుగానే ఉన్నాయి. ఎంత క్యూట్గా ఉన్నాయి చూసారా. నాకైతే చాలా బాగా నచ్చింది. క్వాలిటీ ఎక్స్ట్రాడినరీగా ఉందండి. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉంది. ఇందులో గర్ల్ అండ్ బాయ్ ఐ లవ్ యూ కాకుండా డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో
నెంబర్ ఆఫ్ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ప్రోడక్ట్ కోడ్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తానండి. ప్రజెంట్ అవైలబిలిటీగా ఉంటే మాత్రం ఈ క్యూట్ డాల్స్ని వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి. ఒక స్టాండ్ చూపిస్తానండి. ఇది ఏంటంటే బుక్స్ పెట్టుకోవడానికి లేదంటే ఏమైనా డెకరేషన్ ఐటమ్స్ పెట్టుకోవడానికి చాలా వరకు యూజ్ అవుతుంది. స్పెషల్గా ఇది ఏంటంటే వుడెన్ చెక్కతో చేసిందనమాట. ఇలా ఉంటుందండి. దీనిలో మనకి 3 ర్యాక్స్ వస్తాయి. ఇలా ఫస్ట్ ర్యాక్, సెకండ్ ర్యాక్ అండ్ 3rd ర్యాక్. ఇది మీకు ప్యాకింగ్లో వచ్చేటప్పుడు కంప్లీట్గా ప్రతి ఒక్కటి విడివిడిగా వస్తుందన్నమాట. మనం అసెంబుల్ చేసుకోవాల్సిందే, బట్ అసెంబుల్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. పిక్ చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో దీనికి ఇలా స్టాండ్స్లా ఉంటాయన్నమాట. ఇది వచ్చి కింద పార్ట్లో ఉంటుంది. కంప్లీట్గా మనకి ఉడెన్తో చేసింది కాబట్టి లైఫ్ లాంగ్ వస్తుందన్నమాట. పైన వచ్చి మోడల్ మీరు చూసినట్టు ఇలా ఉంటుంది. కొంచెం కట్ డిజైన్లో వస్తుందన్నమాట. దాని మీద మధ్యలో ఫ్లవర్ వస్తుంది. ఇలాగ ఇది ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ 3rd సేమ్ మూడిటికి ఒకే టైప్ ఆఫ్ డిజైన్ అనేది వస్తుందన్నమాట. హాల్లో ఏదైనా కార్నర్లో దీన్ని ప్లేస్ చేసుకుని దీని మీద బుక్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ లేదంటే డెకరేషన్ ఐటమ్స్ కానీ ఫ్లవర్ వాజెస్ కానీ పెట్టుకోవడానికి చాలా వరకు యూజ్ అవుతుందండి. మనం చాలా వరకు చాలామంది హౌసెస్లో ఇది చూస్తూ ఉంటాము. ఇలాంటివి మనకి స్పెషల్గా ఎగ్జిబిషన్స్ పెట్టేటప్పుడు అవైలబుల్గా ఉంటాయి, బట్ ప్రైస్ అయితే చాలా హై ప్రైస్లోనే ఉంటాయి. మీషోలో అయితే దీని ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉంది. కంప్లీట్గా మనకి ఉడెన్తో చేస్తుందండి. సో జనరల్గా మనం ప్లాస్టిక్తో చేసింది లేదంటే గాజుతో చేసింది అయితే పగిలిపోతుందేమో, పాడైపోతుందేమో అని టెన్షన్ పడాలి. ఇది కంప్లీట్గా మనకి ఉడెన్తో చేసింది కాబట్టి ఎంత కాలమైనా ఇలానే ఉంటుంది. సరే ఎంత బాగుందో. క్వాలిటీ సూపర్గా ఉందండి, హై క్వాలిటీ అనమాట. నాకు ఇదైతే హైగా రికమెండ్ చేస్తాను. ఇది మీకు మల్టీపర్పస్ కింద మీకు నచ్చినట్టు దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. నేనైతే నా వీడియోస్ చేసినప్పుడు పక్కన పాట్స్ పెట్టుకోవడానికి, ఫ్లవర్ వాజెస్ పెట్టుకోవడానికి దీన్ని ప్రస్తుతానికి యూజ్ చేస్తున్నాను. సో మీ అవైలబిలిటీని బట్టి దీన్ని మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. లెంత్ అండ్ విడ్త్ కూడా చాలా ఎక్కువలోనే ఉంది. కోడ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అవైలబిలిటీగా ఉండి మీకు నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఒక ఫ్లవర్ వాజ్ ఆర్డర్ చేశానండి. ఇది ఏంటంటే కంప్లీట్గా మనకి ప్లాస్టిక్లో వస్తుందన్నమాట. బట్ చూడటానికి అయితే చాలా రియలిస్టిక్ ఫ్లవర్స్ కింద ఉన్నాయి. నేనైతే వైట్ అండ్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్లో చూస్ చేసుకున్నాను. ప్లాస్టిక్ వాజ్ వస్తుంది, కంప్లీట్గా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట. లోపల మనకి ఇలా కొంచెం గ్రీన్గా లీవ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. బాటంలో ఇలా ఉంటుంది. సో ఇటువంటి వాజెస్ని మనం ఎక్కడైనా హ్యాపీగా ప్లేస్ చేసుకోవచ్చు అండి. చిన్నగా ఉంటాయి, బట్ వీటిని ప్లేస్ చేశాక ఆ యొక్క రూమ్ అట్మాస్ఫియర్ లేదంటే ఆ యొక్క షెల్ఫ్ ఒక లుక్కే అద్దరిపోతుంది అనమాట. ఎంత బాగున్నాయి చూసారా, హై క్వాలిటీ. జనరల్గా కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి చాలా డల్గా అనిపిస్తాయి, బట్ వీటి యొక్క ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. హై క్వాలిటీ ఆఫ్ ఫ్లవర్స్ ఇందులో యూజ్ చేశారండి. పూలు పట్టి ఎప్పుడైనా మనం వాష్ చేసుకోవాలన్నా హ్యాపీగా వాష్ చేసి రీయూస్ కూడా చేసుకోవచ్చు. ఒక డెస్క్టాప్ పక్కన ఒక ఫ్లవర్ వాజ్లో యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో, వంటగదిలో, హాల్లో లేదంటే బెడ్రూమ్లో. జనరల్గా మనకి ఆర్టిఫిషియల్ ఫ్లవర్ వాజెస్ అయితే పగిలిపోతాయేమో, పడిపోతాయేమో అని భయం వేస్తూ ఉంటుంది. బట్ ఇది కంప్లీట్గా ప్లాస్టిక్ కాబట్టి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. బ్యాగ్లో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మీరు కావాలంటే సేమ్ కలర్ చూస్ చేసుకోవచ్చు. బట్ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. స్పెషల్గా ప్రైజ్ చాలా రీజనబుల్ ప్రైస్కి మనకి అవైలబుల్గా ఉంది. కోడ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ప్రజెంట్ అవైలబిలిటీగా ఉండి మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. ఫ్లవర్స్ మాత్రం చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. సో ఒక లవ్ టైప్ ఆఫ్ లెటర్స్ అనేవి ఆర్డర్ చేశానండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో ఎల్ వచ్చి ఇలా ఉంటుందన్నమాట. దాని మీద ఒక చిన్న బొమ్మ ఉంది, చూసారా ఎంత క్యూట్గా ఉందో. నెక్స్ట్ ఓ ఓ వస్తుంది. ఓ వచ్చి మనకి బ్లూ కలర్లో వస్తుంది, దానిలో కూడా ఒక బొమ్మ ఇలా కూర్చుంటుంది అనమాట. వి వచ్చి పింక్ కలర్లో వస్తుంది, దానిలో కూడా ఒక చిన్న డాల్ అనేది ఇలా కూర్చుంటుంది. లాస్ట్లో ఈ వచ్చి మనకి పర్పుల్ కలర్లో వస్తుంది, దాని మీద కూడా ఒక డాల్ అనేది ఇలా కూర్చుంటుంది. లైక్ క్యాట్లో ఉందండి ఇది చూడటానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా దీన్ని సెట్ చేద్దాం అనుకుంటే ఇలా ఉంటుంది. ఫుల్ ప్రాసెస్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి కదా, దాన్ని పెట్టేసి సెట్ చేస్తే లుక్ సూపర్గా ఉంటుంది. ఎక్కడైనా ఫ్రిడ్జ్ దగ్గర కానీ లేదంటే హాల్లో కానీ ఒక డెకరేషన్ ఐటమ్ కింద దీన్ని మీరు వాడుకోవాలనుకుంటే హ్యాపీగా వాడుకోవచ్చు. ఇవి చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి, స్పెషల్గా చూడటానికి అయితే అందంగా ఉన్నాయండి. సో వీటి ఫ్రిడ్జ్ దగ్గర కానీ లేదంటే ఇంట్లో హోమ్ డెకరేషన్ ఐటమ్స్ కింద కానీ ఒక కార్నర్లో పెట్టుకోవచ్చు. లేదంటే ఇటువంటి స్టాండ్ దగ్గర ఇలా పెట్టుకోవడానికి కూడా చాలా అందంగా ఉంటాయి. సో చూసారా ఇవి వచ్చి ఇక్కడ కూర్చుంది. సో అలా మీకు నచ్చిన విధంగా దీన్ని మీరు డెకరేట్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది, లుక్ కూడా చాలా బాగుందండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉంది. ఇది ఒకవేళ కింద పడినా ఏమాత్రం బ్రేక్ అవ్వదండి. అండ్ ఇందులో యూజ్ చేసిన డిజైన్ అయితే సూపర్గా ఉంది. కోడ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. సో లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఇంకొక ప్లాంటర్ చూపించేస్తానండి. దీన్ని మనం ఇలా
ఓన్లీ ప్లాంట్ లేకుండా ఒక డెకరేషన్ ఐటెం కింద వాడుకోవచ్చు, లేదంటే మనకి చిన్న చిన్న ప్లాంట్స్ ఉంటాయి కదా వాటిని ఇందులో వేసి ప్లాంటర్ కింద కూడా వాడుకోవచ్చు. కింద మనకి ఇలా హోల్ ఇచ్చారండి, ఒకవేళ మీరు ఏదైనా ప్లాంట్ వేసి దానిలో మట్టి వేస్తే వాటర్ పోవడానికి ఇలా చిన్న హోల్ కూడా ఇచ్చారు. సో నేనైతే డైరెక్ట్గా ఇలానే వాడుతున్నాను. దీని ఇక్కడ ఏంటంటే మనకి ఒక ఉడుత ఉంటుంది, ఇలా చూసారా ఉడుత కూడా పింక్ కలర్లో ఉంది. చాలా డీటెయిలింగ్ అయితే చాలా బాగుందండి, చాలా నీట్గా ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఒక చెట్టు కొమ్మలా ఉంది, దాని మీద ఒక ఆవులు కూర్చున్నట్టుంది. అండ్ ఇక్కడ చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి అండ్ ఆకులు. ఇదంతా కంప్లీట్గా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ టైప్లో వస్తుందండి. క్వాలిటీ సూపర్గా ఉంది, కలర్ కాంబినేషన్ బాగుంది. చూడటానికైతే చాలా రియలిస్టిక్గా అక్కడ అలా ఉడుతున్నట్టు, అక్కడ అలా ఆవులు ఉన్నట్టే ఉంది. చూసారా ఎంత బాగుందో. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. మీరు దీన్ని గిఫ్ట్ ఐటెం కింద ఇవ్వచ్చు, లేదంటే మన ఇంట్లో షెల్ఫ్స్లో ఎక్కడైనా ఒక డెకరేషన్ ఐటెం కింద కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. బ్యాక్లో ఈ విధంగా ఉంటుందన్నమాట, గ్రీనరీ అనేది యూస్ చేశారు. అంటే కంప్లీట్గా న్యాచురల్ లుక్ ఉందన్నమాట దీనికి. యాక్చువల్గా చాలా క్యూట్గా ఉంది చూడటానికి. కోడ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, అవైలబిలిటీగా ఉంటే మాత్రం వెంటనే ఆర్డర్ ప్లేస్ చేస్తూ క్వాలిటీ విషయంలో మీరు ఎలాంటి ఆలోచన పడాల్సిన అవసరం లేదు. నా వీడియో బ్యాక్గ్రౌండ్లో చాలా రోజు నుంచి నేను యూస్ చేస్తున్నానండి, ఇది కూడా మీషోలోనే ఆర్డర్ ప్లేస్ చేశాను. ఇదేంటంటే ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్ అనమాట, ఇలా ఆకుల్లో ఉంటుందండి. దీనిలో మనకి సైజెస్ ఉంటాయి, అంటే నేను బంచెస్ ఉంటాయి అన్నమాట. ఇది ఒక బంచ్, ఇలా మీరు 6 ఉంటాయి, 12 ఉంటాయి, 8 ఉంటాయి, మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. నేనైతే 8 ఆర్డర్ ప్లేస్ చేశాను ఇలా బ్యాక్గ్రౌండ్లో వాల్కి డెకరేషన్ చేసుకోవడం కోసం. రియల్గా మనకి మనీ ప్లాంట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే అంతకన్నా అందంగానే ఉంది. సో మీరు ఏదైనా ఫోటోషూట్స్ చేసుకోవాలనుకున్నా, బ్యాక్గ్రౌండ్లో ఏదైనా మీకు ప్లెయిన్ ఉండి ఆ వాల్ సెట్ చేసుకోవాలనుకున్నా, గార్డెన్లో సెట్ చేసుకోవాలనుకున్నా, ఇంటి ఓపెనింగ్లో కొంతమంది ఇటువంటి సెట్ చేసుకుంటూ ఉంటారు, టీవీ చుట్టూ కూడా సెట్ చేసుకుంటూ ఉంటారు, ఫ్రిడ్జ్ మీద కూడా సెట్ చేసుకుంటూ ఉంటారు. సో మీకు నచ్చిన విధంగా వీటిని మనం యూస్ చేసుకోవచ్చు. రియల్గా మనకి మనీ ప్లాంట్లో ఏదైతే కలర్ కాంబినేషన్ ఉంటుందో, గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఇలా ఉంటుందన్నమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి, ఎఫోర్డబుల్ ప్రైస్కి మనకి మీషోలో అవైలబుల్గా ఉంది. కోడ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మీకు నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ ద్వారా యాప్ను మీరు ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే ఈ విధంగా యాప్ అనేది మీకు ఓపెన్ అవుతుందండి. యాప్ యొక్క హోమ్ పేజ్లో వేలకు పైగా క్యాటలాగ్స్లో, లక్షలకు పైగా ప్రోడక్ట్స్ అనేవి రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉంటాయి. మీకు నచ్చిన క్యాటలాగ్ని మీరు చూస్ చేసుకొని మీకు కావాల్సిన ప్రోడక్ట్ని డైరెక్ట్గా మీరు మిగతా ఆన్లైన్ వెబ్సైట్లో ఏ విధంగా అయితే ఆర్డర్ ప్లేస్ చేస్తారో సేమ్ ప్రొసీజర్లో ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. లేదు ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్ మీకేమైనా నచ్చితే అవి ఏ విధంగా ఆర్డర్ ప్లేస్ చేయాలంటే యాప్ యొక్క హోమ్ పేజ్లో పైన మనకి ఇలా సర్చ్ సింబల్ కనిపిస్తున్నాడు. ఆ సర్చ్ సింబల్లోకి వెళ్ళి డిస్క్రిప్షన్ బాక్స్లో ఏదైతే కోడ్ ఇచ్చానో ఆ కోడ్ని తీసుకెళ్ళి అక్కడ మీరు టైప్ చేసి సర్చ్ చేస్తే ప్రోడక్ట్ అనేది ఈ విధంగా మీకు డిసిప్లే అవుతుంది. ప్రోడక్ట్ మీద మీరు ఒకసారి టచ్ చేస్తే ఆ ప్రోడక్ట్కి సంబంధించి డీటెయిల్స్, అంటే అందులో ఏ మెటీరియల్ యూజ్ చేశారు, ఇంకా ప్రోడక్ట్కి సంబంధించి కంప్లీట్ డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ మీకు ప్రోడక్ట్ డీటెయిల్స్లో లభిస్తుందండి. ఏమే డ్రెస్సెస్ తీసుకుందాం అంటే మీకు అక్కడ సైజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, లేదు అంటే ఇలా ఫ్రీ సైజ్ అని మీరు సెలెక్ట్ చేసి యాడ్ టు కార్ట్లో క్లిక్ చేయాలి. నెక్స్ట్ కంటిన్యూ మీద ప్లేస్ చేస్తే ప్రోడక్ట్ అనేది కార్ట్లో ప్లేస్ అయిపోతుందండి. తర్వాత ఇక్కడ మీకు పేమెంట్ ఆప్షన్ అడుగుతుంది. మీరు ఆన్లైన్ పేమెంట్ అయినా చేయొచ్చు, క్యాష్ ఆన్ డెలివరీ అయినా చేయొచ్చు, లేదంటే ఫోన్పే, నెట్ బ్యాంకింగ్, గూగుల్ పే, మీకు నచ్చిన పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. తర్వాత అక్కడ మీకు క్యాష్ టు కలెక్ట్ ఫ్రమ్ ద కస్టమర్ అని చెప్పి అడుగుతుంది. ఆ ప్లేస్లో మీరు ఈ ప్రోడక్ట్ని ఎవరికైనా రీసెల్లింగ్ చేద్దాం అనుకుంటే ప్రాఫిట్ మార్జిన్ యాడ్ చేసుకొని మీరు రీసెల్లింగ్ చేయొచ్చు. లేదు మీకోసం మీరు కొనుక్కుందాం అనుకుంటే ప్రోడక్ట్ యొక్క ఒరిజినల్ ప్రైస్ 424 కనిపిస్తుంది కదండి, సేమ్ మీకు పైన ఆర్డర్ టోటల్ ఎంత కనిపిస్తే ఆ టోటల్ అమౌంట్ ఇక్కడ మీరు టైప్ చేసి నెక్స్ట్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఒక అడ్రస్ ఫామ్ ఓపెన్ అవుతుందండి. అక్కడ మీ పేరు, మీ కాంటాక్ట్ నంబరు, మీ అడ్రస్ పిన్ కోడ్తో సహా మీరు ప్లేస్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే ఆర్డర్ అనేది సక్సెస్ఫుల్గా మీ ఇంటికే డెలివరీ అయిపోతుంది. సో ఫైనల్గా మీషో యాప్ యూజ్ చేసి తక్కువ ధరకే మనం ప్రోడక్ట్స్ని డైరెక్ట్గా సెల్లార్ దగ్గర నుంచి మధ్యలో ఎవరు డీలర్ డిస్ట్రిబ్యూటర్ లేకుండా ప్రోడక్ట్స్ని పర్చేస్ చేయొచ్చు. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి టైం ఉంటే మీషోలో ఉన్న ప్రోడక్ట్స్ని డిఫరెంట్ ఆన్లైన్ వెబ్సైట్లో ప్లేస్ చేసి మార్జిన్ యాడ్ చేసుకుని రీసెల్లింగ్ చేసి ఆ విధంగా కూడా మనం మనీని ఎర్న్ చేయొచ్చు. ఐ హోప్ ఈ యొక్క వీడియో మీ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకోసం ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కలెక్షన్ ఆన్ ద వేలో ఉంది. సో స్టే ట్యూన్డ్ టు అమ్మ పాఠశాల. మరి నెక్స్ట్ వీడియోలో మరొక చక్కగా ఇన్ఫర్మేషన్ మీ అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం, స్టే హెల్దీ, స్టే హ్యాపీ, కీప్ వాచింగ్ అండ్ కీప్ షాపింగ్. బాయ్ బాయ్.